हाई अंडी वेलकम टू मई चैनल इवा नैन माँ तोटो का चिलक तोटकूर तो पुल एला उपूचना सो ई तोटकूर तो चाल रकल पुलते नैन पड़बो सो अवी एंजा चस्ार मनस्फूर्ति को इदंत मा तोटो वी पेरट तोट चिलक तोटकूर अंत मा वारी चला 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 इष्ट सो आयन कोसमें नैन तोटकूर ने पड़ना सो मेर तोटकूर रेसीपी एंजा चस्कना ऐक्चुअल तोटकूर ने चाल वर की पोला इंटर तेरेदापा उन्ना चा एवर दी चाल तक मंदी मतमे तोटकूर गुरी तेजी मैं चुनपड़े मम्मी पुपल्लो वैसी वेवार सो मत्य गलते दी पुलवार सो अंके ने पुलते चुनाव सो ई तोटकूर रेसीपी चाल टेस्ट చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ అయితే చేయగలరు తరిగి ఒక గిన్నెలో అయితే వేసి కొలాయి నీటి కింద కడుక్కోవాలి ఈ విధంగా కొలాయి నీటితో కడిగి మనము ఉంచేసి నీరు ఒరిగిపోయేలాగా ఒక చిల్లిని గిన్నెలో వేసి ఉంచుకుంటే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాల మీకు చిలక తోటకూర తో పులుసు అయితే వండి చూపించుతున్నానండి ఈ చిలక తోటకూర అయితే మా పెరటి తోటలో నేనే పండించాను సో ఈ చిలక తోటకూర చాలా అద్భుతంగా ఉంటది కానీ మన ఇళ్ళలో ఏంటంటే చాలా వరకు ఈ తోటకూర ఎవరికి తెలియదండి అందరూ ఇదేదో పనికిరాంది కదా అని పొలాల్లో వచ్చిన ఇంటి దగ్గర వచ్చినప్పుడు కలుపు కింద తీసి పడేస్తూ ఉంటారు కానీ ఆ తోటకూరలో ఉన్నంత టేస్ట్ వేరే ఎందులోనూ రాదండి సో ఒకసారి మీరు కూడా ఈ తోటకూర రెసిపీని ట్రై చేయండి टेस्ट चूसी ना कामेंट रूप में कामेंट चेयलन सो इन मन प्रोसीजर के वेलिपते मुझे स्टव कड़ाई उच्च नूने वेवाली कास्त चमचाल नूने वेको नूने नूने सब मग्गे इधंका टेस्ट मन को वस्तु इंग्रीडियंट्स तो एक्व टेस्ट उ పులుసండి ఇది నేను ఫస్ట్ లో నేను కూడా దీని యొక్క టేస్ట్ తెలియక పప్పులో మాత్రమే వేసుకుంటారు అని అనుకునేదాన్ని కానీ దీని ఇలా కూడా పులుసు వండుకొని తింటే ఇంత టేస్ట్ ఉంటుంది అని మాత్రం మా వారైతే నాకు తెలియజేశారు చాలా చాలా టేస్టీగా ఉండండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటే తిరుపతి సైడ్ వాళ్ళందరూ కూడా ఇది పప్పులో వండడం మాత్రమే తెలుసు ఇలా పులుసు వండి మా ఇంట్లో వాళ్ళకి ఒకసారి పెట్టినప్పుడు అందరూ కూడా చాలా టేస్టీగా ఉంది ఇంకా కావాలి అన్నట్టుగా అయితే అడిగారన్నమాట సో ఇప్పుడైతే నూనె అయితే కాగిపోయింది ఫ్రెండ్స్ సో ముందుగా అందులో పోపులు అయితే వేస్తున్నాను పోపులన్నీ చిటపటలాడుతున్నాయి ఎల్లిమిర్చి వేస్తున్నాను ఎల్లిమిర్చి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు సో ఈ వెల్లుల్లిపాయలు వేగే లోపు మనం చింతపండుని అయితే నానబెట్టేసుకోవాలి ఇది పులుసు కదండి చింతపండు పులుసు అయితే వేస్తాము ఈ చింతపండుని అయితే కడిగి నానబెట్టేస్తాను వెల్లుల్లిపాయలు ఆగిపోయి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా కందరుతూ ఉంటాయి మీరైతే కంగారు పడకండి మీరు ఎంత కారం అయితే తింటారు మీకు ఎంత అయితే కావాలో అన్ని పచ్చిమిర్చి వేసుకోండి ఒక్క పచ్చిమిర్చి విషయంలో మాత్రమే మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట ఎందుకంటే మేమైతే కాస్త ఎక్కువ కారం ఎక్కువ పచ్చిమిర్చి వాడతాం సో ఇవన్నీ నూనెలో కాస్త బాగా మగ్గాలండి మగ్గే వరకు వెయిట్ చేద్దాం పచ్చిమిర్చి అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కడిగి ఉంచుకున్నటువంటి ఈ తోటకూరని అయితే మిక్స్ చేస్తున్నాను అన్నమాట ఒక 5 నిమిషాలు అయితే దీని మనము
మిక్సింగ్లో మగ్గిద్దాం. ఇది మనం కడిగేసినప్పుడు అందులో కాస్త నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ నీళ్లతోనే ఈ నూనెలోను మొత్తం మగ్గుతుందన్నమాట. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. సో చాలా వరకైతే మగ్గిపోయింది ఫ్రెండ్స్, నూనెలో బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి నేను పసుపు అలాగే ఉప్పు వేస్తున్నాను. ఇందులో కల్లుప్పు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇందులోకే అని కాదు, మనం ఏ కూరల్లో అయినా కూడా కల్లుప్పు వాడితే రుచి చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మనం ఫ్రైలో ఎక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రైలోకి కల్లుప్పు అయితే సెట్ అవ్వదని మనం సాల్ట్ వాడేయడం అలవాటైతే చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇది కాస్త మగ్గేలోపు మనం చింతపండు పులుసును అయితే రెడీ చేసాం. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి ఒక చెంచా. అంటే ఇది పులుసు కదండి, పులుసు మనకు చిక్కపడదు. సో అది మనకి చిక్కపడడం కోసం అయితే కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడు మొత్తం కదిపేసి ఉప్పు కారం మన పులుపు అన్నీ టేస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏదన్నా తక్కువ అనిపిస్తే దాన్ని రీప్లేస్ చేసుకో, దానికి సప్లిమెంట్ చేసుకొని ఎంతసేపు మనం మగ్గించుకుంటే అంత అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను ఇందులో ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్. నేను ఇంకా కొంచెం ఎక్కువసేపు మగ్గిస్తాను కాబట్టి నేను ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు మూత పెట్టి ఎంతసేపు మగ్గితే అంత టేస్టీ కాబట్టి ఎక్కువసేపు మగ్గించాక ఇది మనం అన్నంలో వేసుకొని తినేయడమే. గుమగుమలాడే టేస్టీ టేస్టీ చిలక తోటకూర పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో మనం దీన్ని హాయిగా ఎంజాయ్ చేస్తూ లొట్టలు వేసుకొని తినేయడమే. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయగలరు. నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ అయితే చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండి మంచి మంచి వీడియోస్ అన్నీ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించేసి స్టవ్ కట్టేస్తున్నాను అన్నమాట.